అప్పుడెప్పుడో షారుఖ్ ఖాన్ గారితో సినిమా చేయాల్సింది, అవకాశం తప్పింది. 2023లో మళ్ళీ అవకాశం వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేలా చేసింది. ఇప్పుడు మళ్ళీ మరో హిందీ సినిమాలో నటించేలా చేయబోతుంది. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది బాలీవుడ్లో తాను నటించినటువంటి మొదటి సినిమా జవాన్తో ఆల్ టైమ్ హిట్ను సొంతం చేసుకునేటువంటి లేడీ సూపర్ స్టార్ నయనతార గారి గురించి. అన్ని భాషల అభిమానులను తన నటనతో మెప్పించగల కథానాయకులలో మన లయన్, ఐ మీన్ నయన్ ఒకరు. ఇప్పుడు ఈ భామ హిందీలో రెండో సినిమా చేయబోతున్నట్టు ఒక కబురు వినిపిస్తోంది. గత కొంతకాలంగా సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో బైజూ బావరా అనేటువంటి సినిమా తెరకెక్కబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కదా. అయితే అదే సినిమాలో నయనతార గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ని పోషించబోతున్నారట. ఒక హిందుస్థానీ క్లాసికల్ సంగీతకారుడి జీవితం చుట్టూ తిరిగేటువంటి సినిమా అది. నయన్ కూడా అందులో భాగం అవుతున్నట్టుగా మంచి ఇంట్రెస్టింగ్ విషయం అయితే గనక బాగా చక్కర్లు కొడుతోంది. వచ్చే సంవత్సరం సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది అని చెప్పి అందరూ అంటూ ఉన్నారు. వావ్, బాలీవుడ్లో మరో సినిమానా నయన్ అని చెప్పి అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నారు.